హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మటన్ని ప్రెషర్ కుక్కర్ లేసి చాలా సింపుల్గా ఎట్లా వేయాలనేది చూపిస్తున్నాం. చాలా సింపుల్ మెథడు, మసాలాలు గిసాలలు ఏమి వేయలేదు. దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం నేను మళ్ళీ తర్వాత కూడా చెప్తా, ఇక్కడ రాసిన చూసుకొని. ఇంకే ఇప్పుడు డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో 50 ml నూనె వేయాలి. చటాక్ నూనె 50 ml అంటే అర్థం కాకపోతే చటాక్ నూనె వేయాలి. నూనె కొంచెం గరం అయినాక మనం ఒక ఉల్లిగడ్డని పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఉల్లిగడ్డని వేయాలి, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అంత కల్యామాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ కలుపుకుంటూ ఉల్లిగడ్డ ఎర్రెర్రగా అయ్యే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. మంటను కొంచెం చిన్న పెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి రెండు కూడా కలుపుకుంటూ ఫ్రై చేయాలి, మాడిపోకుండా, అడుగు పట్టకుండా. ఇది 1-2 నిమిషాలు ఇట్లా మనం ఫ్రై చేసినామంటే అది ఫ్రై అయిపోతుంది. 1-2 నిమిషాలు అంతసేపు మనం ఇట్లా ఫ్రై చేయాలి కలుపుకుంటూ. ఇది కలపకపోయినాం అనుకో మాడిపోతుంది, అంటే అడుగు పట్టిపోతుంది, మళ్ళీ ఎల్ల తర్వాత బిగ్గరైపోతుంది. అందుకని చెప్పి కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇట్లా అయిన తర్వాత డైరెక్ట్ మనం మటన్ ముక్కలు ఉంటాయి కదా కొట్టించుకొచ్చినాయి, అవి డైరెక్ట్ అందేయాలి. ఇది 1/2 కిలో మటన్ తీసుకున్నా. 1/2 కిలో అయితే అంటే ఒక లెక్క మీద ఉండాలంటని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు మనం మొత్తం దాన్ని మంచిగా కలపాలి. మొత్తం కలిపినాక అందులో ఏమన్నా నీరు అందులో నీళ్ళు వస్తాయి కదా, అవి మన వచ్చిందా రాలేదా జరసేపు అట్లే పెట్టాలి. మనము మసలు పెడితే నీళ్ళు వచ్చేది ఉంటే వచ్చి గుంజుకోపోతాయి, లేదంటే మంచినే. అది మొత్తం అట్లా నీళ్ళు గుంజుకోపోయిన తర్వాత నిరపపొడి 1 టీ స్పూన్ ప్లస్ అని పెట్టిన, ఎందుకంటే కారం ఎక్కువ తింటూ కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటూ 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. అది వేసుకున్నాక దాంతోపాటు కొంచెం అంత ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే మస్తు అవుతుంది. ఉప్పు ప్రస్తుతానికి 1 టీ స్పూన్ వేసినా టేస్ట్ని బట్టి వేసుకోండి, మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఊకేనే పోయి గుమ్మరిచ్చారంటే మళ్ళీ ఇంకసరికి ఖరాబ్ అయిపోతుంది, కూర తినలేరు. ఎందుకంటే చాలామంది ఉప్పు చాలా తక్కువ తింటారు, కొందరేమో కొంచెం ఎక్కువ తింటారు. అందుకనే ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇది 1-2 నిమిషాలంతసేపు కొంచెం మంటని తక్కువ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల్లో మనకు కారం మంచిగా ఉడికిపోతుంది, పచ్చి వాసన కారం వాసన అనేది రాదు. అట్లా అయిన తర్వాత మనం పుదీనా టమాటాలు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇది కూడా మంచిగా కలిపి దీన్ని 3-4 నిమిషాలు పెట్టాలి. టమాటాలు ఉడికిపోతాయి 3-4 నిమిషాలు, మ్యాక్సిమం 5 నిమిషాలు. ఇంకో 5 నిమిషాల్లో టమాటాలు ఉడికిపోతాయి. ఇది కూడా కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంటుంది. ఇది కూడా టమాటాలు ఉడికిన తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు అనేది ప్రస్తుతానికి మీరు మటన్ ఉడికే పూర్తి పోసుకున్నా ఏం కాదు, నీళ్ళు పోసుకొని మనం దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో వేసేటివి ఇప్పుడు ఏం లేవు, నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 4-7 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలి. అంటే మటన్ ముదిరిందా లేతదా దాన్ని బట్టి మనం విజిల్స్ని పెట్టుకోవాలి. లేదా అయితే 4 విజిల్స్ 3 విజిల్స్ మస్తు అవుతాయి, ముదిరింది అయితే 7-8 విజిల్స్ పెట్టుకోవాలి. అది మొత్తం ఉడికినాక ఇట్లా గాడుపు తీసేయాలి. అందులోకించి గాడుపు తీసేసిన తర్వాత మెల్లగా మూత తీసుకోవాలి. మంచిగా మటన్ ఉడికిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకుందాము, ఎందుకంటే ఇది లేత మటనే. లేత మటన్ అయితే జర నమ్ములుతుంటే కూడా జర మంచిగా దంగుతుంది. మంచిగా ఉడికింది నాకు తెలిసి కథం. ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. సరిపోకపోతే నీళ్ళు ఇట్లా మసులుతుంటే మనం దాంట్లో ఫైనల్గా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం అంత వేసుకోవాలి, జర వాసన కూర మంచిగా ఉంటుంది. వేసుకొని 1-2 నిమిషాలంతసేపు మనం ఇట్లా మసలు పెట్టుకొని దింపేసుకోవాలి. కూర బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మసాలాలు వేయలేం కదా, ఇట్లా సింపుల్గా వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గుర్తును కూడా కంపల్సరీ ఒత్తుండి, ఒత్తితే మా ఛానల్ నుండి వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.